Bible Open University India International. ఇది నా ఆలోచనతో కానీ మరి ఎవరో ప్రపంచంలోని విజ్ఞుల ఆలోచనతో కానీ ప్రారంభింపబడినది కాదు. నా పిల్లలందరూ తెలుసుకోవాలి, ఇది కేవలం దేవుని యొక్క ఉద్దేశాల మేరకే నామకార్థ క్రైస్తవులుగా ఉన్న ప్రపంచ ప్రజలలో అలా ఉన్న ఈ క్రైస్తవులు వేలు లక్షలుగా బైబిల్ అర్థం కాక ముక్కలైపోయారు. అది నా 12వ ఏటే నాకు గుర్తొచ్చింది. ఏంటి అన్నీ సండే స్కూల్కి, అన్ని చర్చిలు సండే స్కూల్కి మా అమ్మగారు పంపించేవారు, అన్ని మీటింగ్స్కి. ఆ రోజుల్లో మీటింగ్స్ అంటే చర్చిల్లోనే ఏవి, బహిరంగ సభలు ఎక్కడ ఉండేవి కాదు. చర్చిల్లోనే పందిరులు వేసి మీటింగ్లు పెట్టేవారు. ఏ మీటింగ్కి వెళ్ళినా రకానికొక బోధ వినేవాడిని. బైబిల్ ఉండేది, బైబిల్ చదివేవాడిని, రకానికి ఒక బోధ వినేవాడిని, విన్న తర్వాత బైబిల్ చూసేవాడిని. ఆ చెప్పబడిన మాట బైబిల్లో ఉండేది కాదు. ఏంటి బైబిల్ ఇలా చెప్తున్నారు? అప్పటి నుంచి నాకు పరిశోధన ఆరంభమైంది. చైల్డ్హుడ్, 12 ఏళ్ళు అంటే నేను చాలా చిన్నపిల్లవాడిని. ఏంటి ఇన్ని రకాలుగా బోధిస్తున్నారు అని. అప్పుడప్పుడు ఆయా సంఘాలకి విదేశీయులు వచ్చేవారు, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి, రకరకాల దేశాల నుంచి మిషనరీలు అంటారు వాళ్ళని, మిషనరీలు వచ్చేవారు. వాళ్ళు కూడా సేమ్ స్పీచెస్, వాళ్ళ దగ్గర నేర్చుకున్నదే మన వాళ్ళు కూడా చెప్పేవారు, కాపీడు. వాళ్ళ పుస్తకాలే చదివేవారు వీళ్ళు కూడా, వాళ్ళ పుస్తకాలు అమ్మేవారు. అప్పుడు నాకు ఏమర్థమైందంటే ప్రపంచమంతా ఇలాగే ఉందా, లేదా నా దగ్గరికి మా విశాఖపట్నం వచ్చి ఆయా సంఘాల్లో మాట్లాడుతున్న వారు అలా మాట్లాడుతున్నారా? అలా దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళని చూశాను. పరిశుద్ధాత్మ మీకు వస్తుందని, ఎవరికి పరిశుద్ధాత్మ కావాలో వాళ్ళు రమ్మని, ఒకడు బుర్ర మీద చేసి నీకు ఆత్మ వచ్చిందండం. ఒకడు నోరిప్పమని చెప్పి వాళ్ళ నోట్లో విడువుదేవాడు పరిశుద్ధాత్మ వచ్చిందని చెప్పటం. ఇవి ఉన్నాయి, బైబిల్లో ఉన్నాయి, లేక కాదు. కానీ వాటికి కారణాలు ఉన్నాయి, వాటికి కారణాలు ఉన్నాయి. బాప్తిస్మ ఇచ్చి యోహాను గారి దగ్గర బాప్తిసాలు పొందారు. పొందిన వాళ్ళలో యేసు ప్రభు దగ్గర బాప్తిసం పొందిన అపోస్తలులు కూడా ముందు బాప్తిస్మ ఇచ్చి యోహాను దగ్గరే ఉండేవాళ్ళు.
అలా చాలామంది బాప్తిసం ఇచ్చే వాహనం దగ్గర యోర్దాన్ నదిలో యేసుప్రభుతో పాటు బాప్తిసాలు పొందారు. కనుక దానిని యోహాను బాప్తిస్మము అన్నారు. యేసుప్రభు బాప్తిసాలు ఇవ్వలేదు ఎవరికి. శిష్యులు బాప్తిసాలు ఇచ్చేవారు. ఇది పరిశుద్ధాత్మ బాప్తిసం. ఇలా నీళ్ళల్లో ముంచటమే తప్ప బుర్ర మీద నీళ్ళు చల్లటం కానీ, చిన్నప్పుడు 8వ రోజునే స్ప్రింక్లింగ్, తెలుగులో ఉంటారు నాయన చిలకరింపు బాప్తిసం, అలాగే పెళ్ళిళ్ళకి బాప్తిసాలు. మిషనరీలు వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని ఉండేవాళ్ళు. మిషనరీలు చెప్తే పెద్ద కులస్తులు, అగ్ర కులస్తులు వచ్చేవాళ్ళు కారు. పాపం ఈ షెడ్యూల్ తెగల వాళ్ళు, షెడ్యూల్ కులస్తులు వెళ్ళేవారు. వాళ్ళ ఇళ్లల్లో పనిచేయటాలు కానీ, చివరికి వాళ్ళ ఇళ్లల్లో వంటకాలు కానీ, ఇలాంటివన్నీ వీళ్ళు చేసేవారు. ఆ కాలంలో వాళ్ళు వీళ్ళకి బాప్తిసాలు ఇచ్చేశారు. పూర్వీకులు ఉన్నారు కదా, పూర్వీకులు అందరూ అలడ బాప్తిసాలే. దొరలు ఇచ్చారు, మేము తీసుకున్నాం. ఎందుకు తీసుకున్నారో తెలీదు. ఇలా టోటల్గా 1968, ఇది 2023, నా విప్లవ శంఖం 1968లో పూరించాను. 1968 రెండు సంవత్సరాలు కలిపితే 70, 2030 అంతే కదండి. 2000 సంవత్సరానికి 32 సంవత్సరాలు, ఇది 23 కలపండి, 55 సంవత్సరాల క్రితం ఈ విప్లవ శంఖాన్ని పూరించాను. ఏమనో తెలుసా, బ్యాక్ టు ది బైబిల్. ఎక్కడికి రమ్మన్నాను, బ్యాక్ టు ది పిడి సుందర్రావు అని చెప్పలేదు. అది నా బోధ కాదు కదా. బ్యాక్ టు ది బైబిల్, మళ్ళా బైబిల్ వెనక్కి రండి, బైబిల్ దగ్గరికి రండి, వెనక్కి రండి. మీరు చాలా దూరం వెళ్ళిపోయారు, ఎన్నెన్నో తప్పుడు సంగతులకు అలవాటు పడిపోయారు. బైబిల్ దగ్గరికి రండి అన్న. అప్పుడు నా స్లోగను బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్, బైబిల్కి నేను సమాధానం చెప్పకూడదు. బైబిల్లో అర్థం కాని విషయానికి బైబిలే సమాధానం చెప్పాలి. ఇలాంటి ఎన్నో మెట్లు బైబిల్ వినటం కాదు, బైబిల్ చదవటం కాదు, బైబిల్ పరిశోధించాలి అని అదొక మెట్టేశాను. బైబిల్ పరిశోధించాలి, పరిశోధన. పరిశోధనలు అనేవి శాస్త్రవేత్తలు మాత్రమే చేస్తారు. ఒక మొక్క మీద పరిశోధన,
ఒక మందు మీద పరిశోధన, కరోనా వచ్చింది పరిశోధనలు, ఒక రోగం వచ్చింది పరిశోధనలు, ఒక మలేరియా వచ్చింది పరిశోధన, ఒక డెంగ్యూ వచ్చింది పరిశోధన, రోగాల మీద పరిశోధనలు, ప్రకృతి మీద పరిశోధనలు, అంతరిక్షం మీద పరిశోధనలు, సముద్రాల మీద పరిశోధనలు, చతుష్పాద జంతువుల మీద పరిశోధనలు. కానీ బైబిల్ మీద పరిశోధన లేదేటి? అదొక మెట్టేశాను. ఎన్ని మెట్లు కట్టుకొని పైకి వచ్చానో, నా స్వరం వింటున్న ప్రపంచంలో నా పిల్లలందరూ గమనించాలి, డాడీ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అని చెప్పాను నేను. మీ డాడీ సామాన్యుడైన మానవుడు కాదు, ఈజ్ ఏ పవర్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని యొక్క మహాశక్తి. అలా మెట్లు వేసుకుంటూ వేసుకుంటూ వెళ్ళి చేసుకుంటూ బైబిల్ని ఉన్నత శిఖరాల మీద నిలబెట్టాను. బైబిల్ని నేను కాదు, బైబిల్ని మత గ్రంథమని పక్కన పడేసిన ప్రపంచ మానవులు కానివ్వండి, నామకార్థ క్రైస్తవులు కానివ్వండి, ఇప్పుడున్నవాళ్ళు, దే ఆర్ ఆల్ సేమ్. ఈ 400 కోట్ల మంది కూడా నామకార్థ క్రైస్తవులే, ఒరిజినల్స్ కాదు. ఇజ్రాయెల్లో ఉన్నవారు నామకార్థ జ్యూస్ వాళ్ళు. ఇట్ ఈస్ ఎ బిగ్ హిస్టరీ. దే ఆర్ నాట్ ఒరిజినల్ జ్యూస్. వాళ్ళు ఒరిజినల్గా జ్యూస్ కాదు, మిక్స్డ్. అబ్రహాం లింకన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అమెరికాకి నీగ్రో వాళ్ళని, నల్లజాతి వాళ్ళని బానిసలుగానే వాళ్ళు పెట్టుకున్నారు. వాళ్ళ ఇళ్ళల్లో బానిసలు. అబ్రహాం లింకన్ వచ్చిన తర్వాత తెల్లజాతి వారిని, నల్లజాతి వారిని, రంగు రంగు తేడా, జాతి అంటే రంగు, వాళ్ళని ఏకం చేశాడు. కనుక ఈరోజు అమెరికన్స్ని చూస్తే మిక్స్డ్ బ్రీడ్ అయిపోయారు. అమెరికాలో చూడండి, పెద్ద పెదవులు, భయంకరమైన రింగులు తిరిగిన జుట్టు, పెద్ద పెద్ద మోకాలు, ఎత్తు మనుషులు, రంగు ఆడ రంగు, వీళ్ళకి వీళ్ళ రంగు, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పోలికలు, వీళ్ళకి వీళ్ళ పోలికలు, వీళ్ళకైతే మూడో రకం వచ్చారు. మూడో రకం వాళ్ళు. వాళ్ళు నీ గురువులని చెప్పలేము, అమెరికా వాళ్ళని చెప్పలేము. వాళ్ళను కూడా అమెరికా పౌరుషత్వం ఇచ్చేసింది కనుక వాళ్ళు కూడా అమెరికన్సే. మన ఇండియా నుంచి చాలామంది అమెరికాలో వెళ్ళి సెటిల్ అయిపోయారు. వాళ్ళు కూడా మిక్స్డ్ అయిపోతున్నారు. అంటే దొరసానులు చేసుకోవటం మన వాళ్ళు, దొరలు కూడా మన ఇండియన్స్ని చేసుకోవటాలు, వీళ్ళు మిక్స్డ్, మిక్స్డ్ బ్రీడ్ అంటారు వీళ్ళని. బైబిలు మిక్స్డ్ అయిపోయింది. చివరికి ఏం చేశారో తెలుసా వీళ్ళు? బైబిలును విడగొట్టారు. ప్రపంచం ఇది గుర్తించలేదు, పిడి సుందర్రావు తప్ప.
బైబిల్ను విడగొట్టారు. బైబిల్ని ఎలా విడగొట్టారు? సపోజ్ ఒక రోమన్ క్యాథలిక్ మిషన్ అనేది పుట్టింది. రోమన్ క్యాథలిక్ కు అనువదించబడిన బైబులు అనబడదు రోమన్ క్యాథలిక్ బైబిల్. ఎంత ఉంటుంది అది? అందులో ఒక 6-7 పుస్తకాలు ఎక్కువ. మన 66 పుస్తకాలు అయితే అందులో ఒక 6-7 పుస్తకాలు ఎక్కువ ఉంటుంది. అనితని అడగండి, తెలుసుంటే చెబుతుంది. అదేనా చదివిందో లేదు, 66 పుస్తకాలే చదవలేదు, ఇంక ఎక్స్ట్రా 7 పుస్తకాలు అయితే ఆవిడే చదువుతుంది. దాన్ని రోమన్ క్యాథలిక్ ఎడిషన్, వాళ్ళలోంచి లూథరన్స్ వచ్చారు, వాళ్ళు కూడా బైబిల్ని విడగొట్టేశారు. ఇంతకీ ఒరిజినల్ బైబిల్ ఉండిపోయింది. ఆదిమ గ్రీకు భాషలలో వ్రాయబడిన ప్రాచీన ప్రతులు, ఆదిమ గ్రీకు భాషలలో వ్రాయబడిన బైబులు తెలుగులో మన దగ్గర మాత్రమే ఉంది. ఒరిజినల్ బైబిల్ అది. జాగ్రత్త, అది పారేసుకుంటే తర్వాత రోజుల్లో దొరకపోవచ్చు మీకు. పర్లేదండి, ఒక 500 ఇస్తే మాకు దొరికిపోద్ది అనుకుంటున్నారేమో. అవి కూడా ఈ మధ్యన మార్చేస్తున్నారు అర్థాలు. నా పాత బైబిల్ దాచుకున్నాను జాగ్రత్తగా, తెలుసా మీకు? ఎందుకంటే ఇప్పుడు నేను చదువుతున్నది మార్చేశారు. ఇప్పుడు నేను చదువుతున్నాను ఈ బైబిల్ మార్చేశారు, అందుకే దాన్ని దాచుకున్నాను. మార్చేస్తారు. ఎవడో కుండకూర వస్తాడు, ఆడు బుర్రలో ఏదో ఒక పురుగు పుడుతుంది, ఆ పురుగుకు అర్థం చెప్తాడే తప్ప బైబిల్ అర్థం చెప్పడం. అలాగ లూథరన్ ఎడిషన్ అదొక బైబిల్ ఇచ్చింది. ఈలోగా గిడియన్స్ అని వచ్చారు. గిద్యోనీయులు అదే పాత నిబంధన కాలంలో న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యానీయులు మన ఆడపిల్లలందరూ చదువుకొని ఉంటారు. అందులో ఎవడో ఒక చెడపురుగు వచ్చాడు బయటికి. ఎవడు క్రిస్టియన్ బైబిల్ అని రాయడం లేదు, వాడొచ్చి గిడియన్ బైబిల్. ఇవన్నీ మీరు చూసే ఉంటారు, పంచుతుంటారు అప్పుడప్పుడు. ఒకప్పుడు పంచేవారు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి జడిసి తన్నులు తినలేక పంచడం మానేశారు. ఆ తర్వాత మరొక తెగ వచ్చింది. వాళ్ళు డేక్స్ బైబుల్, ఆ డేక్స్ అనేవాడు బైబుల్ని మార్చి మార్చి రాశాడు. అది డేక్స్ బైబుల్. ఆ తర్వాత రకరకాలైన వ్యక్తులు వచ్చి బైబుల్ని మార్చేశారు. మారిపోయిందండి బైబులు, బైబుల్ను కూడా మొక్క మొక్కలు చేసి మార్చిపడేశారు. ఎందుకంటే ఒరిజినల్ బైబుల్లోకి మనం వెళ్ళకుండా, ఒరిజినల్ బైబుల్లోకి ప్రజలు ఎప్పటికైనా వెళ్ళిపోతారేమో అని దేవుడు తర్వాత అతి ముఖ్యమైన రచయిత సైతాన్ గాడు. వాడు వీళ్ళందరినీ పుట్టించి వాళ్ళు బుర్రలో తప్పులు అర్థాలు పెట్టి ఆ తప్పులు అర్థాలతో బైబిల్స్ని రాయించాడు. ఇలా అనేక వెర్షన్స్ అంటారు వీటిల్ని. అమెరికన్ వెర్షన్ బైబిల్,
ఇంగ్లాండ్ వర్షన్ బైబిల్ రకరకాల బైబిల్ పుట్టుకొచ్చాయి. ఆ బైబిల్ చదివితే ఆ తప్పులే ఉంటాయి. నా బైబిల్లో ఇప్పుడు ఈ బైబిల్లో కూడా తప్పు మీకు చాలాసార్లు చెప్పాను. అపొస్తలుల మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభుకి ముందు పుట్టినోళ్ళు ఎవరు లేరు. మరియమ్మకు తొలిచూలు కొడుకు యేసు ప్రభువే. పరలోకముందున్న తండ్రికి కూడా తొలిచూలు కొడుకు యేసు ప్రభువే. అది జనానికి తెలియదు, వదిలేయండి, అది మీకే తెలుసు. మరియకు తొలిచూలు కొడుకు యేసు ప్రభు. వాళ్ళు ఎలా మార్చేశారు అంటే మీ బైబిల్ ఇప్పుడు చూస్తే 13వ అధ్యాయం మత్తయి సువార్త 56వ వచనం ఒకసారి చూడండి. చూసారా, ఇతని సోదరీమణులందరూ ఒక 50 సంవత్సరాల నుంచి నేను వేస్తున్న బాణాలు తట్టుకోలేక, ఇతని అక్క చెల్లెండ్రు అనే పదాన్ని తీసేసి న్యూట్రల్ పదాన్ని వాడేశాడు. సోదరీమణులు అంటే అక్కైనా కావచ్చు చెల్లైనా కావచ్చు. బా, ఏం తెలివితేటలు ఉపయోగించారు. బైబుల్ సొసైటీకి ఒక వార్నింగ్ లెటర్ రాశాను. బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా మంచి యవనంలో ఉండేవాడిని కదండి, మీకేం బుర్రా బుద్ధి లేదా అన్నాను. బైబులు దానికి ఒక సొసైటీ, ఆ సొసైటీలో మీరు అందరూ సభ్యులు, మీకు ఎవరికి బైబుల్ తెలియదు, దానికి అది తట్టుకోలేకపోయారు. మీ బైబిల్లో ఇతను అక్క చెల్లుండ్రు ఎవరైనా లేరా అనే ఉన్నవాళ్ళు చేయొత్తండి. చూడండి, చేయిస్తారని కథలా. ఇతను అక్క చెల్లెండ్రు అందరూ మనతో లేరా అనే పదానికి ఆ రోజు నేను కొట్టిన దెబ్బకు మూర్చిపోయింది బైబిల్ సొసైటీ. డాడీ అంటే ఆర్డినరీ పర్సన్ అని మీరు అనుకోకండి. క్రైస్తవ్యంలో ఉన్న ఎన్నో అల్లకల్లోలను ఆపుకుంటూ వస్తున్నాను. ఒక ప్రక్క ప్రపంచ పోరాటం వదిలేయండి. అలా బైబిల్లో వెర్షన్స్ వచ్చేసి మొక్కలైపోయిందండి క్రైస్తవ్యం. వేలు లక్షలు మొక్కలైపోయింది. చివరికి సాతాను కూడా తట్టుకోలేక చర్చ్ ఆఫ్ సాటన్ ఏడిదండి, దయ్యపు సంఘము, క్రీస్తు సంఘము అని మనం ఎలా పేరు పెట్టుకున్నామో దయ్యపు సంఘము. అందులో సిలువలు ఎలాగుంటాయో తెలుసా, తిరగేసి ఉంటుంది సిలువ. యేసు ప్రభు చేతులు ఎత్తింది పైకి ఉండదు కదా మన సిలువులు. యేసు ప్రభుని తిరగే సిలువ అయితే ఎలాగుంటుంది, కిందకుంటాయి చేతి, బుర్ర కిందకి కాళ్ళు పైకి, అలాంటి సిలువ. అందులో రెవరెండ్లు బిషప్లు ఎవరో తెలుసా, గొడ్డలిప్పిన ఆడవాళ్ళు, నిగ్రోళ్ళు. కడ్రైరు బాడీ వేసుకుంటుంది ప్రసంగానికి, ఎందుకంటే చర్చ్ ఆఫ్ సాటన్ కదా అది. అది అలా ఉంచండి. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, లేదంటే మన దేశంలో ఉన్న కొన్ని సంఘాలు ఉన్నాయండి. రీసెంట్గా 4-5 ఏళ్ల క్రితం మనం వెస్ట్ గోదావరిలో ఒక సంఘాన్ని చూసాం. వాడి పాస్టరు ఆడవాళ్ళకు ఆరాధన పెట్టి ఉపవాస ప్రార్థన పెట్టి బట్టలు ఊడదీయించేస్తాడు. కోర్టుకు కూడా వెళ్ళింది, అది కోర్టులో పడేశారు వాడిని.
అదేం ఆరాధనరా, గొడ్డలిప్పిన ఆరాధన. అంటే ఇంకా దారుణంగా మారిపోయిందన్నమాట ఇండియాలో. ఒక పక్క ఆఫ్రికా ఖండానికి వెళ్తే, కెనియా ప్రాంతానికి వెళ్తే అలా ఆకలితోనే అందరూ చచ్చిపోతే అలా పరలోకానికి వెళ్ళిపోతారంటాడు. ఆడుకు ఇంచుమించు ఒక 150 200 మందిని చంపేసి సమాధి చేసాడు, మనకు తెలుసు వార్తలు. అంటే బైబుల్ అస్తవ్యస్తమైపోయింది. ఎవడిష్టం వచ్చినట్టుగా వాడు చెప్పడం మొదలు పెట్టాడు. ఏమండి ఇలాంటి భయంకరమైన పరిణామాలను చూసిన తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వారు చేస్తున్న ఆగడాలు, దోపిడీలు, దురాగతాలు, మానభంగాలు భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు చేసిన భయంకరమైన కార్యక్రమాలు తొలి రోజుల్లోని మన భారత పూర్వీకులు స్వతంత్ర సమరయోధులు నిలబడి ప్రాణాలిచ్చి తుపాకీ గుళ్ళకు ముందు నిలబడి చచ్చిపోయి గాంధీ కాలాన్ని వచ్చేసరికి, మహాత్మా గాంధీ కాలం వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు మన దేశం నుంచి తరిమేశారు. స్వతంత్ర పోరాటం విప్లవం ఉండాలి కదండి, విప్లవం. అల్లాడిపోతున్న రాష్ట్రం ఏదండి ఉత్తర భారతంలో మనం రోజుకు చదువుకుంటున్నాం? మణిపూర్. విప్లవం ఆరంభమైంది భారతావనిలో, భారతీయ జనతా పార్టీ మీద. విప్లవం రావాలి కదండి. అలాంటి విప్లవాన్ని 50 ఏళ్ల క్రితం భారత జాతి పట్టించుకోలేని క్రైస్తవులలోని బైబుల్ విప్లవం. ఏళ్ల క్రితం తీసుకొచ్చాను. ఇక లాభం లేదు. దీనికంటూ ఒక విద్యాలయం ఉండాలని, దీనికి ప్రభుత్వం నుండి అనుమతులు కానీ, ఎందుకంటే మన దేశంలో ఎవరే దేవుణ్ణి వాళ్ళు ప్రకటించుకోవచ్చు. రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది. ఆ ఆర్టికల్ని బట్టి క్రైస్తవ స్వాతంత్ర్య పోరాటాన్ని ఆరంభించాను. ఆ ఆరంభానికి, ఆ ఆరంభంలో పుట్టుకొచ్చిందే బైబుల్ విశ్వవిద్యాలయం. ఈ దేశాన్ని పరిపాలించిన ఏ పార్టీ వారి అనుమతి నేను తీసుకోలేదండి. ఎందుకంటే ఇది వాళ్ళకి సంబంధించింది కాదు. అప్పటి నుంచి ఇది విదేశీ మతం, విదేశీ మతం, విదేశీ మతం అంటున్నారు వాళ్ళు. తోలనాడుతూనే ఉన్నారు, అసహించుకుంటూనే ఉన్నారు, వేరు పెడుతూనే ఉన్నారు. ఈరోజు ఈ విశ్వవిద్యాలయం 55 ఏళ్ల తర్వాత ఆకాశాన్ని అంటుకుని ఎత్తుకెళ్ళింది.
ఒకే బైబిల్ అది దేవుని జ్ఞానం లోకమంతా అన్ని దేశాలు ఒకే జ్ఞానం అది లోక జ్ఞానం దేవుని జ్ఞానానికి లోక జ్ఞానానికి మధ్య యుద్ధాన్ని ప్రారంభించాను దా తెలుచేసుకుందాం ఎంత ఎత్తుకు ఎదిగానంటే రా నీ జ్ఞానాన్ని తీసుకురా తెలుసుకుందాం నేను బైబిల్ పట్టుకొని వేల మంది ప్రజల మధ్య వేదిక మీద నిలబడతాను మైదానంలో ఉన్న వాళ్ళెవరైనా వచ్చేయండి మీరు వచ్చినప్పుడు మర్చిపోకండి నాసా శాస్త్రవేత్తలు కూడా తెచ్చుకొండకొన్నాయి ఎందుకంటే మీ మహానగర శాస్త్రవేత్తలు అంటేనే మీకు తెలియదు ప్రపంచ శాస్త్రవేత్తల్ని సవాలు చేశారు లోక జ్ఞానము ఎదురు నిలవలేకపోయింది మానవ జ్ఞానము ఎదురు నిలవలేకపోయింది నాకు కాదండి బైబిల్కు బైబిల్కు ఎదురుగా అందనంత ఎత్తులో కనబడుతున్న ఈ శిఖరాన్ని చూసినటువంటి అనేక మంది మతచాందస్యవాదులు తప్పుడు కోతలు కోస్తున్నారు వాటితో మీకేం పనిరా ఇది మహా పర్వతం అయిపోయింది ఇది దీనిని కూలగొట్టటం ప్రపంచంలో మనిషన్న వాడికి సత్తా లేదు రికార్డ్ చేసి పెట్టండి యూట్యూబ్లో పర్వాలేదు రికార్డ్ చేసి పెట్టండి ఎప్పటి నుంచో రికార్డ్ చిన్న చిన్న ముక్కలు కాదు చేతగాని వాళ్ళు పెట్టినట్టు ఇదిగో ఈయన ప్రధాని తిట్టేశాడు ఇదిగో ఈయన సుప్రీంకోర్టుని తిట్టేశాడు ఇదిగో ఈయన రాజకీయ పార్టీని తిట్టేశాడు ముక్కలెందుకురా ముక్కలెందుకురా వాళ్ళకి విరోధ భావం సృష్టించటానిక ఇప్పుడు అప్పుడు నేను చెప్పేది ఒక్కటే మాట ఐ యామ్ ఎన్ ఇండియన్ మా తాత తండ్రులు పుట్టింది భారతదేశంలో మీ తాత తండ్రులు పుట్టింది భారతదేశంలో రెండు తెగల నుండి వచ్చిన వారు మనమంతా ఒకవేళ నీకు ఇండియన్ హిస్టరీ తెలియకపోతే చెప్తున్నాను వాట్సాప్లో పెట్టండి మీ తాత తండ్రులు మా తాత తండ్రులు మధ్యాసియా నుండి ఎన్నో వందల సార్లు చెప్పారు ఖైబర్ బోలన కనుమలగుండా మొదట ఉత్తర భారతానికి వచ్చిన వాడు ద్రావిడులు ఆ తర్వాత రెండో తెగ వచ్చింది అదే ఉత్తర బోల ఉత్తర ఖైబర్ బోలన కనుమలగుండా వచ్చిన వారు వాళ్ళు కొంచెం మేధావులు ఆర్యులు ఆర్యులు తెలివైన వాళ్ళు గనక ద్రావిడులను దక్షిణ భారతానికి తోసేశారు ఉత్తర భారతాన ఉన్నది ఆర్యులు దక్షిణ భారతాన ఉన్నది ద్రావిడులు ఆ వచ్చినప్పుడు వాళ్ళది ఏ కులమో ఏ ఒక్కడైనా అడిగాడా ఏ ఒక్కడైనా మన పూర్వీకులలో మీ ముత్తాతలు సరిపోరు ఇంకా ముందుకెళ్ళిపోవాలి వాళ్ళు భారతావనిలో ప్రవేశించే టైం అది ఆళ్లల్లో ఎవరైనా మీకు తెలుసున్న వాళ్ళు ఉన్నారా మీ పూర్వీకులలో మీకంత
కలేజా లేదు అంటే గుండె లేదు అంటున్నాడు పేడి సుందరరావు. ఇది యూట్యూబ్లో పెట్టండి. సింహం పిల్లిలాగా అరదు, అరణ్యంలో తలపై పైకెత్తి అరుస్తుంది. గర్జన, పిల్లులు కుందేళ్ళు పారిపోతాయి. శబ్దానికి భయపడి ఇదే పిడి సుందర్రావు సింహగర్జన రాశాడు పుస్తకం, పేరు అదే. అందరూ శాస్త్రవేత్తలు అందరినీ ఆ గర్జనతోనే ఇది పోయించేశాను. బొమ్మ కూడా ఇవ్వండి యూట్యూబ్లో. ఒకవేళ ఇది పొయ్యని శాస్త్రవేత్త ఉన్నాడు నాసాలో అంటే వెంటనే తెచ్చియండి, నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అతను బయోడేటా అంతా ఫ్లైట్ టికెట్ పంపించి రప్పిస్తాను. ఎంచుకోండి వెళ్ళి మరో సింహం ఎక్కడ దొరుకుతుందేమో. ఊరు మీద సింహాలు లేవునాయన, పిల్లులు తిరుగుతున్నాయి. ప్రపంచ దేశాల్లో పిల్లులు తిరుగుతున్నాయి, సింహాలు లేవు. 55 ఏళ్ల బట్టి ఇక్కడ ఉన్నాడు. సింహం ముసలైపోతుంది ఇప్పుడు. 73 ఏళ్ళు ఈ సింహానికి. కొదమ సింహంగా ఉన్నప్పటి నుంచి రంక వేయడం మొదలుపెట్టాను, ముసలి సింహాన్ని అయిపోయాను. అయినా రెడీ టు అటాక్. ఎందుకంటే బైబిల్ మీద పడుతుంటే తట్టుకోలేకపోతున్నానండి. వాడికి ఊన మహల్ తెలియదు బైబిల్లో. సకల శాస్త్రాలను అధిగమించిన బైబిల్ అని ఒక పుస్తకాన్ని రాశాను, దాని జోలికి ఒక్కడు ఒక్కడు కూడా రాలేదు. ఎందుకంటే అందులో ఉన్న శాస్త్రవేత్తలందరికీ కమ్మలు కట్టాను, వాళ్ళ ఫెయిల్యూర్స్ రాశాను. వాళ్ళ ఫెయిల్యూర్స్ పిడి సుందర్రావు ఫెయిల్యూర్ రాస్తాడు. మేము ఫెయిల్యూర్ అవ్వలేదు, ఆయన సింహగర్జనలో రాసిన వాటికి మేము ఫెయిల్యూర్ అవ్వలేదనే. ఎవడైనా మగాడు శాస్త్రవేత్త ఉంటే తీసుకురండి, ఎవడు కనపడ్డా. నేను నేర్చుకున్న ఈ మహావిజ్ఞానాన్ని వేదాంత విద్యాలయంగా మలచి ప్రపంచంలో ఏ దేశంలో ఎక్కడ ఎవడు పెట్టలేని వేదాంత విద్యా విశ్వవిద్యాలయాన్ని, అది ఓన్లీ వన్ ఇండియన్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. కోపం చేస్తుందా? ఇంకా ఫాల్స్ ఫేక్ న్యూస్ లేవనట్టు పెట్టారా యూట్యూబ్లో? రే పిచ్చిదద్దమ్మలో అలాగన్నా మగాడు ఉంటాడండి ఎక్కడైనా? అలాగన్నా మగాడు ఉంటాడా? నేను మగాడని రా, నేను మగాడిని. మా నోళ్ళకి పాపం దొరక్క ఎతికేస్తున్నారు. ఏలియన్స్ ఎందుకు రా? అది ఎప్పుడో రాసి పాడేశాను రా. స్పీల్బర్గ్ గడి కథలు రావన్నీ, వాళ్ళ చరిత్ర నన్ను అడగండి చెప్తాను. బాలీవుడ్ హాలీవుడ్ చరిత్ర. ఆ స్పీల్బర్గ్ అనేవాడు సందమాం బొమ్మలాడు బొమ్మలేసి ఒక దిక్కుమాలిన చెత్త సినిమాలు తీస్తే ఎవడైనా డైరెక్టరు స్టీవెన్ స్పీల్బర్గ్ ఈటీ ఎక్స్ట్రా టెరిస్టియల్ ఆ స్పీల్బర్గ్ అనేవాడు తీశాడు ఇలాంటివి.
మనుషుల్లా కాకుండా పెద్ద గుట్లు చిన్న ముక్కు చిన్న మూతి సన్నపడ పేక బాడీ లేని బాడీ పుల్లల కాళ్ళు పుల్ల చేతులు చూడండి ఎలాగున్నా ఏలియన్స్ అక్కడి నుంచి ఎవడో చూపిస్తున్నాడు అవే ఏలియన్స్ అని అదిగో మీదన ఫ్లయింగ్ సాచర్ గుండ్రంగా ఉంటుంది అందులో ఒకటి దిగుతారట వాళ్ళు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రపంచాన్ని అని రాశానండి రే మీ రచనలు మీ సినిమాలు మీ రాతలు మీ ఏజెన్సీలు మీ స్పేస్ ఏజెన్సీలు పిల్లల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారా ప్రపంచ ప్రజల్ని కన్ఫ్యూజన్లో దోసేస్తున్నారు మరి వీట్ల మీద విప్లవం వీట్ల మీద విప్లవం ద ఓన్లీ వన్ పర్సన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ మిస్టర్ పిడి సుందరరావు మరి వీట్ల మీద గౌరవతారు వీట్ల మీద మన దేశానికి స్వతంత్రం తేవడానికి సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు మహాత్మా గాంధీ ఉన్నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉన్నాడు ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క విప్లవకారుడు ఉంటే బైబిల్ విప్లవకారుడు ఒక్కడే ఉన్నాడురా వాడు అదే ఇండియాలోను లక్కీ అది ఆంధ్రప్రదేశ్లో వచ్చేయండి ఐమ్ రెడీ ఎవర్ లాస్టింగ్ ఛాలెంజర్ ఇన్ మై ఓల్ లైఫ్ టైం నా చేతికి కర్ర వచ్చి నా కళ్ళు కనబడకపోయినా నా నోరు తడబడుతున్నా మిమ్మల్ని ఓడేం చేస్తానరా చిట్టుకన్నలో యూట్యూబ్లో పెట్టండి ఇదిగో రోషం వస్తుందని వాళ్ళకి కింద నుంచి ఏమైనా ఎవడైనా పొయ్యి పెడితే మంట తెలుగుస్తాడని లేచిన వెంటనే ఆలోచిస్తాడో ఆలోచన వెంటనే మూర్చపోతాడు ఎందుకంటే నా గురించి బయోడేటా చూడాలి కదా సింహగర్జన రప్పించుకొని ఒక్కసారి చదివి ప్రిపేర్ అవరా నాన్న అందులో నుంచి పుట్టింది బైబిల్ విశ్వవిద్యాలయం దిస్ ఈజ్ ఎ పవర్ ఆఫ్ గాడ్ ఇది దేవుని వలన కలిగినది దీని ఆయుష్ 55 సంవత్సరాలు దీనిని పడగొట్టే మగాడు ప్రపంచంలో పుట్టలేదు పుట్టడు అది కూడా చెప్పేశాను మీకు జ్యోతిష్యం ఎల్ఎల్సి పంపించారు ఒకసారి మన పాటక వాళ్ళకి చూపడం ఎదుగుండండి లాస్ట్ లాస్ట్ పేర ఇంకా పైకెత్తునైనా పైకెత్తునైనా చదువునైనా మైక్ ఇవ్వనైనా బైబిల్ యొక్క ఆధిక్యతను తెలుపుటకు క్రింద చెప్పబడిన పరిశోధనలలో వారెప్పటికీ అంటే శాస్త్రవేత్తల విజయాన్ని సాధించలేరని బైబిల్ తరపున సవాలు చేయుచున్నాము ఒకటి హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ ద్వారా జన్యు రహస్యాన్ని కనిపెట్టామని మానవ ఆయుష్కాలాన్ని 1200 సంవత్సరాలు పెంచగలమని దేవునికే సవాలు విసిరిన వారి ప్రయోగాలు ఎన్నటికీ సఫలము కావని బైబిల్ భవిష్యత్తు చెప్పుచున్నది రెండు ఇతర గ్రహాలలో జీవరాశుల కోసం బుద్ధ జీవుల కోసం కోట్ల ప్రజాధనాన్ని నిష్ప్రయోజన పరిశోధనలతో వెచ్చిస్తూ ఎందరో శాస్త్రవేత్తలు సంవత్సరాలుగా నిరంతర పరిశోధనలు జరుపుతున్నారు అట్టి మూర్ఖులకు బైబిల్ చెప్పే గుణపాఠం ఈ విశ్వంలో భూమి మీద తప్ప మరెక్కడా జీవరాశులు లేవు జీవి నివసించుటకు అనువైన స్థలం భూమి మాత్రమే ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఏ పరిశోధన చేసినా ముందు బైబిల్ దగ్గరకు అనుమతిని తీసుకోవాలి కారణం ఈ సృష్టిని దేవుడే కలిగించాడు ప్రపంచ మానవ మట్టి జ్ఞానాన్ని సవాలు చేసి శాస్త్రవేత్తలకు హడలు పుట్టిస్తూ క్రీస్తును నమ్మామని చెప్పుకొని బైబిల్ను వక్రీకరిస్తున్న ఎందరో దొంగ భక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే అంశాలు సింహగర్జనలో చదవండి పుస్తకాలు కొనుక్కున్నారు కానీ మీరు చదవలేదు కదా అలా చదువుతున్నారు పోస్ట్ ఆ పైకే స్క్రీన్ కలిసి పుస్తకాలు కొనేస్తారు అట్టేసి లోన్ పెట్టేసుకుంటారు పేరు రాసి పైన నా సంతకం ఒకటే
మీ డాడీ 800 కోట్ల మందిలో ఒక్కడు కాడు. ఈ మాట చెప్తాను ఎప్పుడు, మీ డాడీ 800 కోట్ల ప్రపంచ జనాభాలో ఒక్కడి కాడు. 800 కోట్ల మంది కొరకు సృష్టికర్త పుట్టించిన ఒక అద్భుత శక్తి మీ డాడీ. ఐఎమ్ ఎ పవర్.